వేసిన సీడ్స్ ఇంకా రాలేదు మనకి. ఏం చేద్దాం, ఇప్పుడు పెట్టేద్దాం అన్నట్లు. అవైనా వస్తాయి కదా, సీడ్స్ వేసాను ఇక్కడ ఆనపకాయలు. కొంచెం అవి లేట్గానే వస్తాయండి జర్మినేషన్, చాలా లేట్గానే ఉంటుంది అండి. పెట్టేద్దాం ఏదో ఒకటి మనకి. ఆకులు కొంచెం బలం తగలాలి కానీ బలే వచ్చేస్తాయి అవి, ఎంత ప్రాబ్లం అయినా. పట్టి పోసాక గోళీలు ఖాళీగా ఉండకూడదు కదా, వీక్ ముందంటే పోనీ. ఇక్కడ చూసినా మనకి టమాటా రెడీగా ఉంది, కాస్తాయి కూడా. ఫ్రిడ్జ్లో పెట్టాయి కొంచెం వాటర్ వాటర్. ఈ టెర్రస్ మీద కనుక ఎండది చక్కగా వస్తుంది, కింద అంటే కొంచెం ఇది చేతప్పుడు కొంచెం బాగా లేట్ అవుతుంది, ఎండ అంత పెద్ద రాదు ఆ బ్యాక్ సైడ్. పెరిగిన మొక్కలు పెరిగితే వచ్చిన సీడ్స్ వస్తాయి, పక్కన గ్యాప్ ఉంటే అక్కడ పెట్టేయండి. ఇలాగా ఇవి పెరుగుతాయి కదా, ఫాస్ట్ కదా ఇది. ఆకుకూర అనేది మనం వేగంగా హార్వెస్ట్ చేసుకోవచ్చు కదా వెయిటింగ్ అంటే. కిచెన్ వాటర్ వేసేసాం అనుకోండి, అంటే దానికి అదే ఫెర్టిలైజర్ చాలా మంచిగా. Without gap.
అయిపోయినాయండి, ఇదంతా స్క్రాపే కదా, ఇదంతా స్క్రాపే కదా, అయిపోయి చూసారా ఆ రెండిట్లో ఇస్తాం శుభ్రంగా. చూడండి వాటరింగ్ కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట. వాటరింగ్ కొంచెం జాగ్రత్తలు, ఎక్కువ ఎక్కువ వేసేస్తే కుళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సీడ్స్ చల్లా చిలకరించి చేయాలి సీడ్స్ దగ్గర. అంతే, అది వాటరింగ్ అక్కడ కూడా చేస్తాం. చూసారా ఆల్రెడీ ఇక్కడ చెమ్ము ఉంది వీటికి. యాక్చువల్గా మధ్య కొంచెం మబ్బు పట్టింది కదా, జస్ట్ కొద్ది చిలకరించేయండి సరిపోతుంది. మధ్య మబ్బు పట్టుండి మనం వేసిన వాటర్ సరిగ్గా రాలేదు, ఎండలేదు. సో కొద్ది కొద్ది అలా వాటరింగ్ చూసుకొని వేయాలి, లేకపోతే కుళ్ళిపోతుంది మనం వేసింది ఇంకేటి కాదు.